జరిగిన సంఘటన ఎంత అన్యాయమైన పరిస్థితితో చూడండి. వెంకట్రామరెడ్డి దాదాపు దశాబ్దాల నుంచి పొదుపు సంఘాలకు సంబంధించి బుక్ కీపర్గా పనిచేస్తూ ఎనలేని సేవ అందరికి అందించి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరి మన్నన పొంది ఒక మంచి వ్యక్తి అని ఒక కొత్త బుర్జు తదితర గ్రామాలే కాకుండా డోన్ మండలంలోనే ఒక మంచి వ్యక్తి అని ఏ విధంగా పొదుపు సంఘాలు కానీ బ్యాంకులు కానీ బ్యాంకులు పనిచేసే స్టాఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరి మెప్పు పొందిన మనిషి, ముదు స్వభావి, ఏ రోజు కూడా గొంతు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదు. అటువంటిది ఇంచుమించు 35 గ్రూపులు ఇక్కడ ఉంటే 35 గ్రూపులు కూడా మాకు వెంకట్రామరెడ్డి కావాలంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తే వెంకట్రామరెడ్డి ఒకవేళ పొదుపు గ్రూపులన్నీ నన్ను దిగిపోమంటే లక్షణంగా నేను దిగిపోతాను, కానీ పొదుపు గ్రూపులందరూ కూడా దాదాపు 35 గ్రూపులు నేనే ఉండాలని అనేటప్పుడు మీరు ఎలాగా దిగిపోమంటారు అని అంటే అన్యాయంగా దౌర్జన్యం చేసి సంతకాలు పొదుపు మహిళలు అక్క చెల్లెమ్మలు పెట్టకున్నా ఫోర్జరీ చేసి ఏలుముద్రలు పెట్టి ఊర్లో దండోర వేయించి ఇక మీదట ఎవరే కానీ వెంకటరామరెడ్డి దగ్గరికి పోవద్దండి అని చెప్పి దండోర వేస్తే ఎంతో ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి దాదాపు దశాబ్దాల నుంచి అంటే 2002 నుంచి పనిచేస్తూ బుక్ కీపర్గా అంతకు ముందు కూడా సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రాంలన్నీ కూడా తనే ఇక్కడ చూస్తూ మనస్తాపం చెంది ఊర్లో దండోర వేయిస్తారని చెప్పి మనస్తాపం చెంది కుమిలిపోయి బాధపడి స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఏడ్చి ఎక్కుళ్ళు బట్టి ఏడ్చి చివరకు హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. దీనికి గాను ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున, అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకుముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోప్రియేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొదుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండుంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనని ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది. ప్రభుత్వం మారిన వెంటనే మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి. అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు మహిళలు అక్క చెల్లెమ్మలు వాళ్ళకు నచ్చిన వాళ్ళను వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు. ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి, మిడ్ డే మీల్స్ మార్చాలి, ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలి, డీలర్లను మార్చాలి, ఇది ఏందండి, ఇది అన్యాయము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లు వేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి, కానీ ఉన్న వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి. ఎవరన్నా తప్పు చేసింటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరపు నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి, కానీ కేవలం ఉండే వాళ్ళను మంచోళ్ళను మార్చి నాకు నచ్చిన వాళ్ళను మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఇదేమన్నా న్యాయమా అని. ఎక్కడ 2002, ఎక్కడ 2024? అంతకుముందు కూడా ఇంచుమించు 10 సంవత్సరాలు వెంకటరామరెడ్డి పనిచేశారు. ఏదేమైనా వెంకటరామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ అదేవిధంగా ఎవరైతే వెంకట్రామరెడ్డి చావుకు మరణానికి కారకులుండారో 100కి 100 పాళ్ళు, 6 100 అయినా 100 6 అయినా ఖచ్చితంగా
వెంటబడి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు. వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇంత అన్యాయం అండి. ఒక మంచి మనిషి, ఊరు ఊరు మండలం మండలము మంచిని అనిపించుకునే మనిషిని అంత నొప్పించి, అంటే హార్ట్అటాక్ వచ్చి కుమిలిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి ఎక్కులు పెట్టి ఏడ్చి హార్ట్అటాక్ వచ్చి చనిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చినారంటే ఎంత అధ్వానమైన దుర్మార్గమైన చర్యలు ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి. ఎవరైతే ఈ విధమైన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయం ద్వారా ఒత్తిడి తేవాలా మామూలు మనుషుల మీద అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా జరగబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇంతసేపు మీకున్న బాధ్యతలు చట్టం లోబడి మంచి అనే వ్యవస్థ లోబడి చేయాలి, కానీ ఇట్లా అన్యాయమైన దుర్మార్గమైన చర్యలు చెప్పి దాని ద్వారా ఏదో ఎవరిదో ఫేవర్ పొందాలని చెప్పి అనుకోవడం మాత్రము చాలా పొరపాటు. మరొక్కసారి చెప్తున్నాను, న్యాయం అనేది వెంకట్రామరెడ్డి కుటుంబానికి చేకూర్చే వరకు